హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శనివారం రోజున ఉప్పు కానీ నూనె కానీ చీపురు కానీ కొనుగోలు చేస్తే ఏం జరుగుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారంలో ఇనుముతో తయారైన వస్తువులు కొనుగోలు చేయకూడదు, అలాగే కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే శనివారం పూట నూనెను కొనడం కూడా మానుకోవాలి. కానీ నూనెను శనివారం విరాళంగా ఇవ్వవచ్చు. ఇంకా ఆవాలు కూడా శనివారం కొనకూడదు. ఇక ఉప్పు అనేది ఆహారంలో ముఖ్యమైన భాగం. శనివారాల్లో మాత్రం ఈ ఉప్పును కొనుగోలు చేయకూడదు. అలా కొనుగోలు చేస్తే మాత్రం రుణం కొని తెచ్చుకున్నట్లేనని జ్యోతిష నిపుణులు అంటున్నారు. అలాగే శనివారం ఉప్పు కొన్నట్లయితే అది వ్యాధి కారకమవుతుంది. కత్తెరను కూడా శనివారం కొనకూడదు అని అంటారు. అలాగే కొంటే ఒత్తిడి వేధిస్తుందట. ఇంకా నలుపు బూట్లు, నలుపు దుస్తులు కొనడం ద్వారా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జ్యోతిష నిపుణులు చెప్పేది ఏంటంటే, శనివారం నాడు ఇంధనాన్ని కొనుగోలు చేయడం నిషిద్ధం. శనివారం ఇంటికి తీసుకొచ్చిన ఇంధనం కుటుంబానికి ఇబ్బందులను తీసుకొస్తుంది. ఇంకా శనివారం చీపురును కొనకూడదు. ఇంకా శనివారాల్లో పిండి కొట్టుకుని ఇంటికి తెచ్చుకోకూడదు. దాని ద్వారా ఆహార సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. పిండి కొట్టుకోవడానికి ఆదివారాలను ఎంచుకోవడం మంచిది. అలాగే బ్లూ ఇంకును శనివారం కొనకూడదు. గురువారం ఇంకు కొనుగోలు చేసుకోవచ్చని, దాని ద్వారా విద్యారంగంలో రాణిస్తారని జ్యోతిష నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, నమ్మకం నమ్మకపోవడం అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది పెద్దలు ఎప్పుడో పూర్వకాలం నుంచి మనకు ఏవో చెప్తూనే ఉంటారు, అవి మనం నమ్మే దాన్ని బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.